भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరి కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము 7వ స్కందము 4వ అధ్యాయము 21 శ్లోకాలు చూసాము. ఈరోజు 22వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా హిరణ్యకశిపుడు చేస్తున్నటువంటి దుష్కర్మలన్నీ కూడా మనము చూసాము. ఏ విధంగా ముల్లోకాల్లో ఉన్నటువంటి అన్ని జీవులని, అన్ని 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 రకాల జీవరాశుల మీద కూడా ఆయన ఆధిపత్యాన్ని ప్రకటించేశారు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనకి సేవకులుగా మారిపోయారు, ఇంక్లూడింగ్ మహర్షులు, ఋషులతో సహా, ఋషిగణాలతో సహా. దేవతలందరూ కూడా ఇంకా గత్యంతరం లేక హిరణ్యకశిపుడికి దాసత్వాన్ని యాక్సెప్ట్ చేసేశారు. ఓకే, సో ఇప్పుడు మనము రాబోయేటువంటి ఇంకొక 2 శ్లోకాల్లో మనము ఏ విధంగా దేవతలందరూ కూడా హిరణ్యకశిపుడికి అర్చన చేస్తారు అనేటువంటిది చూద్దాం. సో ఇంతకు ముందు శ్లోకంలో వివిధ లోకపాలతో సహా సర్వులు హిరణ్యకశిపుడు వసిగినటువంటి కఠినమైన దండనములచే మీకు వెదనుందిరి. బీతవహులు కలత చెందిన వారు అయి వారు అన్యాశ్రమమును గనక తనకు విష్ణు భగవానుని శరణుజొచ్చిరి. సో ఇక్కడ దేవతలు విష్ణు భగవానుడితోటి కోరుకోవడం ఏదైతే ఉందో ఇంకా అది ఫర్దర్ గా ఇప్పుడు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 22 23వ శ్లోకం చూద్దాం మాతాజీ. గౌరీ మాతాజీ, హరే కృష్ణ ప్రభు. తస్యై నమోస్తు కాష్టాయై యత్రాత్మా హరిరీశ్వరి హరిరీశ్వరః. తస్యై నమోస్తు కాష్టాయై యత్రాత్మా హరిరీశ్వరః. జగ్గత్వాన నివర్తంతే శాంతాన్ సన్యాసినో మలాహ. యద్గత్వాన నివర్తంతే శాంతా సన్యాసినో మలాహ. ఇతి తే సంయతాత్మనః సమహితదియో అమలాహ. ఇతి తే సంయమనాతాత్మనః సమాహితి దియో మలాః. ఉపతస్తుర్హృషీకేశం వినిద్రా వాయుభోజన. ఉపతస్తు ఋషికేశం వినిద్రా వాయు భోజనాః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దేవదేవుడు ఏ దిక్కును నెలకొని ఉన్నాడో సన్యాసాశ్రమమున నందున్న విశుద్ధాత్మలకు సాధు పురుషులు ఎచ్చటకేగి తిరిగి రారో ఆ దిక్కునకు మేము వందనములు కావిద్దుము. మనస్సును పూర్తిగా నిగ్రహించి నిద్ర లేకుండా కేవలము వాయుభక్షణము చేయుచు లోకపాలురందరూ ఈ ధ్యానముతో హృషికేశిని అర్చింప మొదలుడేరి. ఓకే, లోకపాలులు అంటే దేవతలందరూ. లోకపాలకులు అంటే ఎవరండి? దేవతలు. భగవంతుడు దేవతలందరినీ కూడా నియమించారు ఈ లోకానికి పాలకులుగా ఉండడం కోసం. ఒక్కొక్క సెక్షన్ కి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క దేవత అనేటువంటిది, అధిష్టాన దేవతగా ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ లోకపాలులందరూ కూడా భగవంతుడికి అర్చన చేయడం స్టార్ట్ చేశారు. భగవంతుడు ఎక్కడ ఉంటారో వీళ్ళకి కూడా తెలియదు. భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో వీళ్ళకి కూడా తెలియదు. భగవంతుడేమి వీళ్ళకి ప్రత్యక్షమై కనపడరు. వీళ్ళు కావాలి అనుకున్నప్పుడల్లా, కోరుకున్నప్పుడల్లా. చివరికి దేవతలు కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని అంటే వీళ్ళు కూడా తపస్సు చేయాలి. సో మనం ఏమనుకుంటామంటే దేవతల యొక్క స్థాయి ఉన్నతమైనటువంటి స్థాయి, దేవతలను కనుక ఆరాధిస్తే దేవతలు ప్రత్యక్షమై మనకు అన్ని కోరికలు తీరుస్తారు అని మనం అనుకుంటాం. దేవతారాధనలు కూడా మనం చేస్తాం, కానీ దేవతలకి భగవంతుడు కూడా ప్రత్యక్షం అవ్వరు. దేవతలు కూడా గొప్పగా తపస్సు చేయాలి. అయితే వీళ్ళకి ఒక సూచన ఉంది. ఎలా అంటే, ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి అని అంటే ఒక దిక్కుకు వెళ్ళాలి, లేకపోతే ఒక ప్రదేశానికి వెళ్ళాలి. భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి. భగవంతుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో తెలియాలి. ఇవన్నీ కూడా దేవతలు ఒక అంచనా వేస్తున్నారు. జనరల్గా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమిటి అని అంటే ఆధ్యాత్మికంగా పురోగమతి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళకి తెలుసు భగవంతుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వైరాగ్య స్థితిలో ఉన్నారు. ఏ విధంగా అయితే వాళ్ళు తపస్సు చేసి వాళ్ళ యొక్క సన్యాసాశ్రమం ద్వారా, వాళ్ళ యొక్క సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి
ఇక భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ సన్యాసము అంటే భౌతికమైనటువంటి కర్మలు వదిలిపెట్టడమే కాదు, మానసిక కర్మలు కూడా వదిలిపెట్టడం, పూర్తిగా ఆధ్యాత్మికంగా నియుక్తం అవడం. సన్యాసి అయినటువంటి వాడు పూర్తిగా భక్తి యోగంలో మాత్రమే ఉంటాడు. అలాంటి వ్యక్తి యొక్క కర్మలను కనుక ఆచరిస్తే, అలాంటి వ్యక్తి యొక్క అలాంటి వ్యక్తిని కనుక అనుసరిస్తే ఆయనకి దొరికినట్టే భగవంతుడు మనకు కూడా దొరికేస్తాడు. కాబట్టి దేవతలు అందరూ కూడా ఇప్పుడు ఎటువైపు అయితే సన్యాసులు వెళ్ళి భగవంతుడిని వెతుకుతారో అటువైపు దిక్కుగా వీళ్ళు అర్చన చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు కూడా భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు కూడా మనస్సుని ఇంద్రియాలని నిగ్రహం చేయటము అనేటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవతలు సైతం మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించుకోకుండా భగవంతుడు ప్రసన్నం కారు. వాయుభక్షణ మాత్రమే చేస్తూ వీళ్ళు అర్చన చేస్తున్నారు హృషీకేశుడైనటువంటి విష్ణు భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి, క్షీరోదక సాయి విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి. సో దేవతలకి యాక్సెసిబుల్ అంటే ఓన్లీ క్షీరోదక సాయి విష్ణువు. క్షీరోదక సాయి విష్ణువుని మించి వాళ్ళు ఎవరిని కూడా ప్రసన్నం చేసుకోలేరు. మనకి ఏదో సినిమాల్లో చూపించినట్లు దేవతలందరూ, లేకపోతే బ్రహ్మదేవుడు, శివుడు, లేకపోతే ఇంద్రుడు, చంద్రుడు, వీళ్ళందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షీరోదక సాయి విష్ణువు దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి క్షీరోదక సాయి విష్ణువు ద్వారా వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకొని రావడం అనేటువంటిది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. దేవతలు సైతం గొప్ప కఠినమైనటువంటి వాయుభక్షణ మాత్రమే చేస్తూ అంటే గాలి తప్ప ఏమీ భోం చేయట్లేదు, ఆ విధంగా వాళ్ళు కూడా అర్చన చేయడం మొదలుపెట్టారు. చదువు మాతాజీ భాష్యం. భాష్యం తస్యై కాష్టాయై అను రెండు పదములు ఇచట ప్రధానమైనవి. ప్రతి చోటను, ప్రతి దిక్కునందును, ప్రతి హృదయమునందును, ప్రతి పరిమాణమునందును భగవానుడు బ్రహ్మము పరమాత్మని రూపములలో విలసితయ్యున్నాడు. అయినచో తస్యై కాష్టాయై అని అనగా శ్రీహరి నెలకొనియున్న దిక్కునకు అనటలో ప్రయోజనమేమిటి? హిరణ్యకశిపుడు సమయమున అతని ప్రభావము సర్వత్రా నెలకొనియున్నను దేవదేవుని లీలా ప్రదేశములందు మాత్రము అది కానరాకుండెను. ఉదాహరణకు దరిత్రిపై ఉన్నట్టి బృందావనము, అయోధ్య, అవి అనగా అవి ధామములనబడును. అటువంటివే ధామమునందు కలియుగ ప్రభావము గాని ఏ దానముని ప్రభావము గాని ఉండదు. కనుక ఎవరైనా అట్టి ధామమును ఆశ్రయించినచో దేవదేవుని ఆరాధనము అతి సులభమై ఆధ్యాత్మిక పురోగతి త్వరితగతిన సిద్ధింపగలదు. ఆధ్యాత్మిక కర్మలకు శీఘ్రగతిన ఫలమును బడియుటకు మనుజుడు ఇప్పటికిని బృందావనము వంటి తీర్థ స్థానములకు వెళ్ళవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో అసురుల యొక్క ప్రభావం ఎక్కడ ఉండదు అని అంటే భగవంతుడి యొక్క ఎక్కడైతే లీలలు చేశారో అలాంటి ప్రదేశాల్లో అసురుల యొక్క ప్రభావం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇక్కడ దేవతలందరూ కూడా ఇలాంటి బృందావనము, లేకపోతే ద్వారక, లేకపోతే మధుర లాంటి ప్రదేశాలలో అలాంటి లీలలు చేసినటువంటి ప్రదేశాలలో ఉన్నటువంటి భగవంతుడికి అర్చన చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. ఓకే, నెక్స్ట్ నీలరాణి మాతాజీ. నీలరాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ఏషాం అవిర భూధ్వాణి అరూపా మేఘ నిస్వన. తేషాం అవిర భూధ్వాణి అరూపా మేఘ నిస్వన. సన్నాధయంతి కుతుబః సాధూనాం అభయంకరీ. సన్నాధయంతి కుతుబః సాధూనాం అభయంకరీ. అంతటా చర్మ చచ్చువులకు కనబడని ఒక పురుషుని నుండి వెలువడి దివ్యవాణి వారికి వినబడెను. మేఘగర్జన వలె గంభీరమైన స్వరము సమస్త భయమును పారద్రోలుచు ధైర్యమును గొలుపుచుండెను. హరే కృష్ణ. వీళ్ళు భగవంతునికి ఆరాధన చేస్తున్నారు, దేవతలందరూ కూడా లోకపాలనందరూ చేస్తున్న తర్వాత కొంతకాలానికి భగవంతుడు మాటలు వినిపించాయి. భగవంతుడు కనిపించలేదు, మాటలు మాత్రమే వినిపించాయి, శబ్దం మాత్రమే వినిపించింది. అంటే విష్ణు భగవానుడు వీళ్ళకి అంత ఈజీగా ప్రసన్నం కారు, సో వీళ్ళకి అంత సులభంగా కనిపించరు. ఓన్లీ వీళ్ళు ఎంతో కష్టపడి తపస్సు చేస్తే శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం విన్నటువంటి వీళ్ళకి చాలా ఊరట కలిగింది, వాళ్ళలో ఉన్నటువంటి భయాలన్నీ పోగొట్టేలాంటి ఆయన యొక్క వాయిస్, అలాంటి వాయిస్ని వీళ్ళు విన్నారు. నెక్స్ట్ హైమతి మాతాజీ. మా భైష్ట విభుధ శ్రేష్టాః సర్వేషాం భద్రమస్తువః. మా భైష్ట విభుధ శ్రేష్టాః సర్వేషాం భద్రమస్తువః. మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే. మా దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే.
यातमेतस्य धौरात्म्यं दैतेयापनदस्ययात्। ज्ञातमेतस्य दौर्यात्म्यं दैतेयापसदस्ययत्। तस्य शान्तिं करिष्यामि कालं तावत् प्रतीक्षत। तस्य शान्तिं करिष्यामि कालं तावत् प्रतीक्षितः। భగవాన్ ఇట్లా వినవచ్చును, విభుధ శ్రేష్ఠులారా భయపడవలదు, మీకు సమస్త శుభములు కలుగుగాక. నాకు భక్తులై నా నామ సంకీర్తనము చేయుచు వినుచు నన్ను స్తుతింపుడు. ఈ కార్యములన్నీను నిక్కముగా జీవులందరకు వరములు నసుకుటకే ఉద్దేశింపబడినవి. హిరణ్యకశిపుని కార్యములను నేను ఎరుగుదును, శీఘ్రమే వారిని నేను నిలుపు చేయింతుడు. అంతవరకు మీరు ఓపికగా వేచి ఉండు. భగవంతుడి మాట వినిపించింది, మాత్రం శబ్దం మాత్రమే వినిపించింది. ఏమని చెప్తున్నారు, నా నామాన్ని తీసుకున్నటువంటి వాళ్ళకి నామ సంకీర్తనం చేయించు వినుచు నన్ను స్తుతించినారు, అలాంటి వాళ్ళకి అన్ని శుభములు కలుగుతాయి, అలాంటి వాళ్ళకి భయమే ఉండని అవసరం లేదు అని స్వయంగా భగవానుడు చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఏం చెప్తున్నారని, శ్రవణం కీర్తనం స్మరణం, రైట్? శ్రవణం కీర్తనం స్మరణం చేసినటువంటి వాళ్ళకి భయం ఉండదు, వాళ్ళకి అన్ని శుభములే కలుగుతాయి. హిరణ్యకశిపుడి సంగతి నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటా అని చెప్పేశారు భగవంతుడు. సో ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. చదవండి మాతాజీ భాష్యం. భాష్యము. కొన్ని మార్లు జనులు భగవద్ దర్శనమునకై అత్యంత ఉత్సాహపడుచుందురు. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన మదర్శనం అనగా నా దర్శనం అను పదమును చర్చించినప్పుడు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు భక్త్యా మామభి జానాతి అని పలికిన విషయమును మనిషి గమనింపవలసి ఉండును. అనగా భగవంతుని అవగతం చేసుకున్నటకు లేదా అతన్ని గాంచుటకు లేదా అతనితో సంభాషించుటకు కావలసిన సామర్థ్యము మనుజుడు భక్తి యందు సాధించిన ప్రగతిపై ఆధారపడి ఉండును. భక్తి యందు శ్రవణము కీర్తనము విష్ణు స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మ నివేదము అనేది 9 రకములకు కార్యములుండును. ఈ భక్తియుత కర్మలన్నీయును పూర్ణములైనవి. కనుక దేవాలయమునందరి శ్రీ విగ్రహారాధనమునకు భగవంతుని చూచుటకు భగవన్నామ కీర్తనము చేయుటకు ఎట్టి భేదము లేదు. భక్తి యోగమున ఉనర్చని ప్రతిదియు భగవంతునితో ప్రత్యక్ష సంపర్కమునకు సాధనమే అయినందున నిజమునకు అవన్నీయును ఆ దేవదేవుని గాంతిని మార్గములే అయి ఉన్నవి. భగవద్వాణి ఆ భక్తులందరి ముందు ప్రత్యక్షమయ్యను. భక్తులందరూ స్తోత్రం కావించుచున్న కారణమునను భగవద్వాణి వారికి వినిపించినందునను వారు భగవంతుని కలుసుకున్నట్లే లేదా కాంచినట్లే అయినది. ఆ వాణి యవాని నుండి వ్యక్తమయ్యను ఆ దేవదేవుని వారు కాంచదాలకపోయినను ఇది సత్యమై ఉన్నది. భౌతిక జగత్ యొక్క నియమములకు భిన్నముగా భగవద్ దర్శనమునకు భగవంతుని స్తుతించుటకు భగవద్వాణిని వినుటకు ఎటువంటి భేదము లేదు. కనుకనే విశుద్ధ భక్తులు భగవత్ స్తుతితే పూర్ణ సంతుష్టులగుదురు. అట్టి మహిమాగానమే కీర్తన అనబడును. సంకీర్తనము చేయుట హరే కృష్ణ మహామంత్రము వినుటను కార్యములు వాస్తవమునకు ప్రత్యక్షముగా భగవంతుని కాంచుటయే ఎగును. మనిషి ఈ స్థితిని మొదట అనుభూత మనుచుకునవలెను. పిదపాతడు భగవంతుని కర్మల పరిపూర్ణ స్వభావమును అవగతం చేసుకునగలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో భక్తుడికి భగవంతుడు భగవంతుడిని స్మరించినా లేకపోతే భగవంతుడు దర్శనం ఇచ్చినా లేకపోతే భగవంతుడి యొక్క వాణి వినిపించినా కానీ మూడు ఒకటే. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏమి భగవంతుడు కనిపించలేదు ఓన్లీ మాట మాత్రమే వినిపించింది అని నిరుత్సాహపడాల్సినటువంటి అవసరమే లేదు, నిరుత్సాహం ఏం పడరు. ఎందుకంటే భగవంతుడి యొక్క వాణి అనేటువంటిది కూడా భగవంతుడి దర్శనంతోనే సమానము అని చెప్తున్నారు. కాబట్టి మనము భక్తిలో నియమాలు ఏవైతే ఉన్నాయో, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం అనేటువంటివి 9 రకాలైనటువంటి భక్తిలో మనం చేసేటువంటి సాధనలు. సో ఇలాంటి సాధనల్లో మనం నెలకొని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి భక్తిలో పురోగమిస్తాం. ఎప్పుడైతే మనం పురోగమిస్తామో భక్తిలో మనకు ఉన్నటువంటి స్థాయిని అనుసరించి భగవంతుడు మనకి రియలైజేషన్స్ ఇస్తారు. భగవంతుడిని మనము తెలుసుకోగలగడము లేకపోతే భగవంతుడితో మాట్లాడగలగడము భగవంతుడిని చూడగలగడము అనేటువంటిది మనకి భక్తిలో ఉన్నటువంటి స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి నారదుడు మనము మొదటి స్కందంలో చదువుకున్నప్పుడు నారదుడు కూడా చాలా గొప్పగా సాధన చేశారు. కానీ భగవంతుడు ఏం చేశారు అని అంటే ఒక్కసారి మాత్రమే ఒక క్షణం కోసం మాత్రమే దర్శనమిచ్చారు, జలక్ దర్శనం. మళ్ళీ దర్శనమిచ్చిన తర్వాత మళ్ళీ నారదుడు అటు ఇటు వెతకటం మొదలుపెట్టారు. ఇప్పుడే నేను చూసినటువంటి అద్భుతమైనటువంటి రూపం ఎక్కడికి వెళ్ళిపోయింది అని అటు ఇటు తిరిగి చూడటం అనేటువంటి మొదలుపెట్టారు. తిరిగి మళ్ళీ చూడాలి అనుకున్నారు.
తిరిగి చూడాలి అనుకున్నటువంటి సమయంలో ఆయన నేను ఇంతకు ముందు ఏం చేస్తే భగవంతుడిని నేను దర్శనం చేసుకోగలిగాను, మళ్ళీ అదే చేస్తే మళ్ళీ దర్శనం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నారు. మళ్ళీ భగవంతుడి దర్శనం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు. యాక్చువల్ గా మనకి భగవంతుడి దర్శనం చేసుకోవాలి అనేటువంటి కుతూహలంతో, లేకపోతే భగవంతుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒకే ఒక మోటివ్ తోటి మనం గనక తపస్సు చేసినా ధ్యానం చేసినా కానీ అది భగవంతుడి దర్శనానికి కారణం అవ్వదు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు, అది కరెక్ట్ భక్తి విధానం కాదు. మనము ఎలాంటి కోరికలు లేకుండా చివరికి భగవంతుని దర్శనం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అనేటువంటి విధంగా మన యొక్క భక్తి సాధన ఉండకూడదు. అలా ఉన్నప్పుడు భగవంతుడి దర్శనం ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి తర్వాత నారదుడు ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడి దర్శనం ఇవ్వలేదు. కానీ ఇక నారదుడి యొక్క శుద్ధ భక్తికి మెచ్చి భగవంతుడి యొక్క వాణి వినిపించింది నారదుడికి. నారదుడికి భగవంతుడి యొక్క వాణి వినపడిన వెంటనే సంతృప్తి చెందారు, దర్శనంతో సమానంగా స్వీకరించారు. సో అది అంటే భగవంతుడు ఏం చెప్పారు, భగవంతుడి వాణి వినిపించినప్పుడు నీకు నేను ఇచ్చినటువంటి దర్శనం ఎందుకు ఇచ్చాను అని అంటే ఆ దర్శనంతో నీకు ఒక జిజ్ఞాస ఏర్పడుతుంది, నీకు భగవంతుడి మీద భక్తి చెయ్యాలి అనేటువంటి కోరిక ఏర్పడుతుంది, భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ కోరిక అనేటువంటివి మొదలైతాయి. నన్ను ప్రత్యక్షంగా వచ్చి నన్ను కలుసుకోవాలి, నా నా రూపం మీద ఆకర్షణ అనేటువంటిది పెరగడం కోసం ఆ భగవంతుడి యొక్క జలక్ దర్శనం అనేటువంటిది నారదుడికి ఇచ్చాను అనేటువంటి విషయం చెప్పారు. అంతే తప్ప ఇక మళ్ళీ ఇప్పుడు నీకు మళ్ళీ ఇంకా ఈ జన్మలో మళ్ళీ ఈ శరీరంలో ఉన్నంత కాలం నీకు నేను దర్శనం ఇవ్వను, అంతే ఇంకా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ నీకు దర్శనం దొరకదు, కానీ నువ్వు ముక్తిని సాధిస్తావు, ఈ జన్మలోనే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాతనే నువ్వు ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది నా దగ్గరకు వచ్చేస్తావు, అప్పుడు శాశ్వతంగా నువ్వు నన్ను చూడొచ్చు అని అంటారు. అంటే భగవంతుడి దర్శనము అని అంటే భౌతికమైనటువంటి కళ్ళతోటి దర్శనం చేసుకోవడం కాదు, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం. అంటే మన సాధన యొక్క ముఖ్య లక్ష్యం దర్శనం కాదు, మన సాధన యొక్క ముఖ్య లక్ష్యం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలగడం. అంతవరకు మన సాధన అనేటువంటిది పెరుగుతూనే ఉండాలి. కాబట్టి మనము భక్తిలో చెప్పబడినటువంటి నవవిధ విధానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఏది సాధ్యమైతే అది ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మనం అందులోనే నెలకొని ఉంటే కనుక మనం భగవంతుని ప్రసన్నం చేసుకొని ముక్తి సాధించడానికి ఒక అర్హులం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భగవంతుని ప్రత్యక్షంగా చూడొచ్చు అప్పుడు. ఓకే, ఇక్కడ దేవతలందరికీ కూడా భగవంతుడు అభయం ఇచ్చేశారు, మీకేం భయం లేదు, నేను హిరణ్యకశిపుడి సంగతి చూసుకుంటాను అని చెప్పేసి. నెక్స్ట్ రామకృష్ణ ప్రభుజీ. యథా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు. యథా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు. ధర్మే మయి చ విద్వేషః సవా అశు వినశ్యతి. ధర్మే మయి చ విద్వేషః సవా అశు వినశ్యతి. ఎవడైని భగవంతుని ప్రతినిధులను దేవతలను జ్ఞానదాయకులను వేదములను గోవులను బ్రాహ్మణులను వైష్ణవులను ధర్మమును చివరగా దేవదేవునగు నన్ను ద్వేషించినప్పుడు అతడు అతని నాగరికత శీఘ్రమే నశింపగలవు. సో ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే భగవంతుని ప్రతినిధులకు దేవతలని జ్ఞానదాయకములకు వేదములను గోవులను బ్రాహ్మణులను వైష్ణవులను ధర్మమును చివరిగా దేవదేవుడు నన్ను ద్వేషించినప్పుడు అతడు అతని నాగరికత శీఘ్రమే నశింపగలదు. అంటే మీరేం భయపడకండి, హిరణ్యకశిపుడికి ఆయుష్ దగ్గరికి వచ్చేసింది. ఎందుకు అంటే ఆయన భక్తుల్ని టచ్ చేశాడు. భక్తుల్ని టచ్ చేయకుండా కాలం ఆయన ఎంతవరకైనా ఏమైనా చేసుకోవచ్చు. ఆయన యొక్క ఆగడాలు ఎంతవరకు వెళ్ళిపోయినా ఎంత మితిమీరిపోయినా కానీ భగవంతుడు జోక్యం చేసుకోరు. ఆయనకు శక్తి ఉంది, ఆ శక్తి ఆయనకి అర్హత ఉంది కాబట్టి ఆ శక్తిని పొందాడు, ఆ శక్తిని దుర్వినియోగం చేస్తున్నాడు, పాపాలు మూటగట్టుకుంటాడు, అది వేరు విషయం. కానీ భగవంతుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకునేటువంటి సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే భక్తుల్ని టచ్ చేసినప్పుడు వస్తుంది. కాబట్టి హిరణ్యకశిపుడు ఇలాంటివన్నీ కర్మలు చేస్తూనే ఉన్నాడు. భగవంతుడి యొక్క ప్రతినిధులకి ఏదైనా సరే అపాయం చేసినప్పుడు, తర్వాత వేదాలని దూషించినప్పుడు, తర్వాత గోవులని హింసించినప్పుడు, బ్రాహ్మణులని వైష్ణవులని ధర్మాన్ని చివరిగా దేవదేవుడినటువంటి నన్ను ద్వేషించినప్పుడు వాళ్ళకి శీఘ్రమే నశింపు అనేటువంటిది తప్పదు అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. నిర్వైరాయ ప్రశాంతం స్వసుతాయ మహాత్మనే.
అదేనా ప్రభుజీ? 28వ శ్లోకం మాతాజీ. నిర్వై నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే. పేజీ మారిపోయింది ప్రభుజీ. నిర్వైరాయ ప్రశాంతాయ సుస్వతాయ మహాత్మనే. ప్రహ్లాదాయ యథా ద్రుహ్యే ధనిష్యేపి వరోర్జితం. ప్రహ్లాదాయ యథా ద్రుహ్యేద్వ నిష్యే అపి వరోర్జితం. అరే కృష్ణ, ప్రశాంతుడు నిర్వేత్తుడు స్వయముగా తన పుత్రుడనైన భక్త ప్రహ్లాదు నివసించినప్పుడు బ్రహ్మ వరమును ఉన్నప్పటికి నీ హిరణ్యకశిపుని అని వెంటనే వదింతును. హరే కృష్ణ. చెప్తున్నా ప్రహ్లాదు చాలా గొప్ప భక్తుడు. ఎప్పుడైతే నిర్వైరుడు, నిర్వైరుడు అంటే ఎవరితోటి వైరం లేనటువంటి వాడు, ఓకే, ప్రశాంతుడు అంటే మనసు నిగ్రహాన్ని కలిగినటువంటి వాడు, స్వయంగా తన పుత్రుడు అంటే హిరణ్యకశిపుడికి పుత్రుడుగా జన్మిస్తాడనమాట, ఇప్పుడుకైతే లేరు. అలాంటి పుత్రుడు అయినటువంటి భక్త ప్రహ్లాదుని హింసించినప్పుడు బ్రహ్మ వరములు ఉన్నప్పటికీ హిరణ్యకశిపుడు నేను వెంటనే వదింతును అని చెప్తున్నాడు. అదే కృష్ణ ప్రభుజీ, ప్రభుపాద వారి భాష్యం. పాపమునన్నింటిలో వైష్ణవాపరాధము మిక్కిలి ఘోరమైనది. వైష్ణవాపరాధము ఎంత హానికరమైనదనగా శ్రీ చైతన్య మహాప్రభువు దానిని మత్త గజముతో పోల్చిరి. ఉద్యానవనమును ప్రవేశించిన మత్త గజము చెట్లను మొక్కలను పెళ్లగించి గొప్ప ఉత్తరవును కలిగించగలదు. ఎవడేని బ్రాహ్మణి ఎడలేదా వైష్ణవుని ఎడ అపరాధము కావించినచో అతను సమస్త పుణ్యకర్మలు సమూలముగా నశించను. కనుక వైష్ణవాపరాధము జరిగినట్లుగా ప్రతి ఒక్కరూ అతి సావధానులై ఉండవలెను. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరమును పడిసినప్పటికి తన పుత్రుడగు భక్త ప్రహ్లాదుని ఎడ అపరాధం ననర్చిన అవన్నీ నశించిపోవునని భగవానుడు స్పష్టముగా పలికెను. భక్త ప్రహ్లాదుడు ఇంట ఇచ్చట నిర్వేదినిగా అంటే శత్రువులు లేనివాడు వర్ణింపబడినాడు. భాగవతము 3.25.21 వందే మరొక చోట అజాత శత్రువః శాంతః సాధవః సాధుభూషణః అని చెప్పబడినది. భక్తునకు శత్రువులు ఉండరు, అతడు శాస్త్రములకు కట్టుబడి ఉండను, అతని గుణములు ఉదాత్తములై ఉండెను. భక్తుడు ఎవరితోనూ శత్రుత్వమును కొని తెచ్చుకొనడు. కానీ ఎవడేని ఆ భక్తుని శత్రువుగా మారినచో అతడు ఎంతటి వరసంపన్నుడైనా భగవంతుడితే నశింపజేయబడును. హిరణ్యకశ్యపుడు నిశ్చయముగా తన పపోబలమును అనుభవించుచున్నాడు. కానీ భక్త ప్రహ్లాదు మీద అపరాధం అనొచ్చినంతనే అతడు నశించిపోగలడని భగవానుడు పలికెను. పుణ్యఫలముగా లభించేది మనిషి యొక్క దీర్ఘాయువు ఐశ్వర్యము సౌందర్యము విద్య ఇతరముకు సమస్తము వైష్ణవప్రాధము నుండి అతని కాపాడుజాలవు. అనగా వైష్ణవప్రాధము కావించిన అతడు ఏమి కలిగి ఉన్నప్పటికి నశించిపోగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో బ్రహ్మదేవుడు చాలా గొప్ప వరమే ఇచ్చారు, ఎవరితోటి మరణించేటువంటి అవకాశం లేనటువంటి వరాన్ని. అయితే నీకు ఎంత సామర్థ్యం ఉన్నా, బ్రహ్మదేవుడు అంతటోడు వరం ఇచ్చినా, శివుడు లేకపోతే ఇతర ఏ దేవీ దేవతలు వరాలు ఇచ్చినా, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక ధీమాతోటి మనం ఏది చేసినా ఒక వైష్ణవాపరాధం మాత్రం చేయకూడదు. ఒక వైష్ణవాపరాధం అనేటువంటిది మనకున్నటువంటి అన్ని శక్తి సామర్థ్యాలని కూడా నశించిపోయేలా చేస్తుంది. వైష్ణవాపరాధం వల్ల బ్రహ్మదేవుడి వరం కూడా పనిచేయదు, చివరికి హిరణ్యకశిపుడికి అదే పరిస్థితి రాబోతుంది. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, వైష్ణవుడు, ప్రహ్లాదుడు ఏడు అపరాధం చేయటము అనేటువంటిది ఆయన పతనానికి ఆయనే కారకుడయ్యాడు అని అర్థం. ఏ విధంగా అయితే ఒక మత్త గజము పచ్చని పొలంలో పడితే పచ్చని పొలం అంతా ఎలా నశించిపోతుందో ఆ విధంగా ఒక వైష్ణవ అపరాధం అనేటువంటిది సమస్త జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్వయంగా భగవంతుడే చెప్తున్నారు, ప్రహ్లాదుణ్ణి ఆయన ఇబ్బందులకు గురి చేసినటువంటి సమయంలో ఆయన నా చేతిలో మరణిస్తాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అది భగవంతుడు దేవతలకి ఇచ్చినటువంటి మాట. సో తర్వాత ఇంకేం జరిగిందో చూద్దాం. సత్యవతి మాతాజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. ఇత్యుక్తా లోక గురుణా తం ప్రణమ్య దివౌకసః. ఇత్యుక్తా లోక గురుణా
శ్రీ నారదముని పలికెను లోక గురుడకు దేవదేవుడు ఆ విధంగా స్వర్గవాసులకు దేవతలకు ఆశ్వాసము వంశగా దానవుడకు హిరణ్యకశిపుడు ఇక చచ్చినట్లే అని నిశ్చయించుకున్న వారై వారు వందనములను అర్పించి కడలిపోయిరి. భగవంతుడు మాట్లాడారు, భగవంతుడు చెప్పారు ప్రహ్లాదుని హింసించినప్పుడు హిరణ్యకశిపుని నేనే చంపుతాను అని చెప్పారు. అంటే ఇది అభయం ఇచ్చినట్లు అయిపోయింది. సో వీళ్ళలో ఉన్నటువంటి భయాలన్నీ పోయాయి. ఇక త్వరలోనే హిరణ్యకశిపుడి బాధ మనకు వదిలిపోతుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చదవండి మాత. దానులచే పీడింపబడినప్పుడు దేవతలు తదుప శమనమునకై భగవంతుని సగనుచొచ్చినడి విషయమును దేవతార్చులు తన మొలకలైన అల్పకులు తప్పక గమనింపవలను. దేవతలే భగవంతుని సగనుచొచ్చినప్పుడు తమ అభీష్ట సిద్ధికి దేవతార్చకులు మాత్రము ఇందులకే భగవంతుని ఆశ్రయించరాదు. ఈ విషయమున శ్రీమద్ భాగవతం 2.3.10 అందు ఇట్లు పలికినది. అకామహ సర్వకామో అకామహ సర్వకామో వా మోక్షకామా ఉదారదిహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్తమును కోరినప్పటికీ ఏదీను కోరినప్పటికీ లేదా సాహిత్యమూర్తిని వాచించినప్పటికీ బుద్ధిమంతుడైన వాడు దివ్యముఖ ప్రేమయుత సేవ ద్వారా కేవలం దేవదేవుడకు శ్రీకృష్ణునే అర్చింపవలను. అనగా మనిషి కర్మిష్యుడైనను జ్ఞాని అయినను లేదా యోగి అయినను తన ఇచ్ఛాపూర్తికి అంటే అది లౌకికమైన అప్పటికీ భగవంతునే ప్రార్థింపవలను. అంతటా ఆ కోరిక తీరగలదు. కనుక కోరికలు తీరుటకు వేరుగా ఏ దేవతను ఆశ్రయింపవలసిన అవసరం లేదు. హరే కృష్ణ. ఓకే, సో దేవతారాధకులు అర్థం చేసుకోవాల్సిన విషయం గురించి చెప్తున్నారు. స్వయంగా దేవతలకే రక్షణ కావాలి అని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి రక్షణ కావాలని చెప్పేసి దేవతల దగ్గరికి వెళ్ళడంలో అర్థమేముంది? మనం కూడా ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు? మనకి కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా మోక్షం కావాలన్నా సాయుధ్య ముక్తిని పొందాలన్నా మనం ఆశ్రయించాల్సింది భగవంతుడిని అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా దేవతలకు కూడా ఆపద ఉన్నప్పుడు వాళ్ళు కూడా భగవంతుడిని ఆశ్రయించారు కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ శ్రీమాతాజీ. తస్య దైత్య పతేః పుత్రాశ్చత్వారః పరమద్భుతాః. తస్య దైత్య పతేః పుత్రాశ్చత్వారః పరమద్భుతాః. ప్రహ్రాదో అభూన్ మహాం ప్రహ్రాదో అభూన్ మహాంస్తేషాం గుణైర్మహాధుపాసకః. ప్రహ్రాదో అభూన్మహంస్తేషాం గుణైర్మహాధుపాసకః. పరమయోగ్యులు అతి ప్రభావశీలురైన హిరణ్యకశిపుని నలుగురు పుత్రుల్లో ప్రహ్లాదుడు అతిశ్రేష్ఠుడు. దేవదేవు నిశుద్ధ భక్తుడైన అతడు దివ్య గుణములు నిధి అయి ఉండెను. భాష్యము. యస్యాస్తి భక్తిర్భగవతచ్చ కించన సర్వే గుణై సత్రః సమాసతే సురాః. శ్రీకృష్ణుని యందు అకుంఠిత మగు భక్తి కలిగిన వాళ్ళు శ్రీకృష్ణుడు మరియు దేవతల యొక్క సమస్త దివ్య గుణములు నిరంతరము విరాజిల్లగలవు. భాగవతము 5.18.12. దేవదేవుని అర్చించి సమస్త సద్గుణములను బడిసినందున భక్త ప్రహ్లాదుడు ఇచ్చట కీర్తించబడుచున్నాడు. అనగా నిష్కాముడైన విశుద్ధ భక్తుడు భౌతిక ఆధ్యాత్మములకు సమస్త సద్గుణములను కలిగి ఉండెను. మనిషి ఆధ్యాత్మంగా పురోగించినచో అనన్య భక్తుడు ఉదారుడు అయిన కారణమున అతని యందు సద్గుణములు వెళ్ళి విరియగలవు. ఇంకా ఇంకొక ప్రక్క హరావ భక్తస్యతో మహాద్గుణాహ అని చెప్పబడింది. అనగా మనిషి భగవత్ భక్తుడు కానిచో భౌతికముగా కొన్ని సద్గుణములు కలిగి ఉన్నప్పటికీ ఆ గుణములకు ఎట్టి విలువ ఉండదు. వేద నిర్ణయం ఇదియే. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. భక్తుడైనటువంటి వాడికి భగవంతుడి యొక్క గుణాలు అనేటి అటువంటివి అన్నీ కూడా వచ్చేస్తాయి. మనం భక్తిలో ఎంత పురోగమిస్తూ ఉంటామో మనకి భగవంతుడి యొక్క లక్షణాలు గుణాలు అన్నిటి కూడా మనలోకి పెరుగుతూ ఉంటాయి కొంచెం కొంచెంగా. అలాంటప్పుడు మరి భక్తులు కానటువంటి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని రకాల శక్తులు కొన్ని రకాల సామర్థ్యాలు లేదా కొన్ని కొన్ని గొప్ప గుణాలు ఉంటాయి. అయితే వీటితోటి భక్తుడి యొక్క గుణాలను కంపేర్ చేయడానికి లేదు. భక్తుడి యొక్క గుణాలు ఉన్నతమైనటువంటి ప్రహ్లాదుడి యొక్క స్థితిని బట్టి ప్రహ్లాదుడికి ఉన్నటువంటి గుణాలు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రహ్లాదుడు భక్తిలో
అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, పూర్తి సరెండర్ భావం ఉన్నటువంటిది. భక్తిలో ప్రహ్లాదుడికి మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందుకనే భక్త ప్రహ్లాదుడు అంటారు. మిగిలినటువంటి వాళ్ళందరినీ వాళ్ళ పేరుతో పిలిస్తే ప్రహ్లాదుని మాత్రం భక్త ప్రహ్లాదుడు అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే భక్తిలో నెంబర్ వన్. ఇంకా భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి ప్రహ్లాదుడే ఆయన యొక్క బోధనలో తెలియజేస్తారు రాబోయేటువంటి అధ్యాయాల్లో. ఇక నెక్స్ట్ అధ్యాయం నుంచి ప్రహ్లాదుడి యొక్క బోధనలన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి భక్తి అంటే మనం ప్రహ్లాదు నుంచే నేర్చుకోవాలి. అనన్యమైనటువంటి భక్తి చేసినటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుడికి ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా భగవంతుడికి ఉన్నటువంటి గుణగణాలతో సమానంగా ఉంటాయి. అలా అని భౌతికంగా పురోగమతి చెందినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి గుణగణాలు ఏవైతే ఉంటాయో అవి భగవంతుడి యొక్క గుణగణాలతో కంపారిజన్ లేదు, ప్రహ్లాదుడి యొక్క గుణగణాలతో కంపారిజన్ లేదని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అదరణి మదజీ. ब्रह्मण्यः शील संपन्नः सत्य संधो जितेन्द्रियः आत्मवत् सर्वभूतानां एकप्रिय सुहृत्तमः दासवत्सन् दासवत्सन्नतार्याङ्गृहि पितृवद्धीनवत्सलः दासवत्सन्नतार्यगी पितृवद्धीनवत्सलः भ्रातृवत्स दृशे स्निग्धो गुरुश्वीश्वर भावनः भ्रातृवत्सृद्वेषे स्निग्धो गुरुश्वीश्वर भावनः विद्यार्थरूप जन्माढ्यो मानस्तंभ विवर्जितः विद्यार्थ रूप रूपाद सन्मूढो मानस्तंभ विवर्जितः हिरण्यकश्यपुनि सुतुडगु भक्त प्रह्लादुनि गुणములు ఇచట వివరింపబడినవి సచ్చరిత్రుడు పరతత్వమును అవగాహన చేసుకునుట యందు కృతనిశ్చయుడై అతడు బ్రాహ్మణ్య గుణ సంపన్నుడై ఉండెను జితేంద్రుడు అతడు పరమాత్మని వలె సమస్త జీవుల యొడ దయగొని ఉండెను ఎల్లరకు ఉత్తమ మిత్రుడై ఉండెను గౌరవనీయులైన వారి పట్ల అతడు అచ్చముగా అచ్చము సేవకుని వలె వర్తించను దీనిలకు అతడు తండ్రి వలె ఉండెను సమానుల యొడ తన సోదరుని వలె అనురాగమును కలిగి ఉండెను ఉపాధ్యాయులకు గురువులను పెద్దవారైన తోటి శిష్యులను అతడు భగవంతునితో సమానముగా భావించను విద్య ఐశ్వర్యము సౌందర్యము ఉన్నత జన్మము ఉన్న వాణి వలన కలిగే అసహజము గర్వము నుండి అతడు పూర్తిగా దూరమై ఉండేను. ఓకే, ప్రహ్లాదు యొక్క గొప్ప లక్షణాలని తెలియజేస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఇదంతా? నారదుడు. నారదుడు మాట్లాడుతున్నారు. నారదుడు ప్రహ్లాదుడికి ఏమవుతారు? గురువు కదా ప్రభుజీ. గురువు కదా ప్రభు. గురువు గురు మాత సో ఒక గురువు స్థానం గురువు అయినటువంటి నారదుడు తన శిష్యుడు అయినటువంటి ప్రహ్లాదు గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. జనరల్ గా ఇలాంటి సంఘటనలు అరుదు. ఎందుకంటే ఏ గురువు తన శిష్యుణ్ణి పొగిడినటువంటి సందర్భాలు ఇక్కడ లేవు. జనరల్ గా శిష్యులే గురువుల్ని పొగుడతారు. కానీ ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి నారదుడు తన శిష్యుడైనటువంటి ప్రహ్లాదుడి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు అని అంటే, మరి ఆ శిష్యుడికి ఎంత అర్హత ఉంటేనో అది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడి గురించి నారదుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే, ఆయన సచ్చరిత్రుడు, పరతత్వమును అవగాహన చేసుకున్నట ఎందుకు కృతనిశ్చయుడై అతడు బ్రాహ్మణ్య గుణ సంపన్నుడు బ్రాహ్మణ్య గుణ సంపన్నుడై ఉండెను జితేంద్రుడి యొక్కతను పరమాత్మను వలె సమస్త జీవుల యొడ దయగుని ఉండెను. అందరి 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 పట్ల ఆయన యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. సో పరమాత్ముడు అందరికీ మిత్రుడే, ఎవరికి ఎవరికి కూడా శత్రువుగా ఉండడు పరమాత్ముడు. ఎందుకంటే ఒక నీచకర్మలు చేసేటువంటి వాడి హృదయంలో కూడా పరమాత్ముడు ఉంటాడు, అలానే ఒక మంచి భక్తుడి హృదయంలో కూడా పరమాత్ముడు ఉంటాడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు కాబట్టి అందరిలోనూ ఆయన ఉండి అందరినీ కూడా తన ధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈయన కూడా అందరికీ అలాంటి మిత్ర స్వభావాన్ని కలిగి ఉన్నారు పరమాత్ముడి లాగా.
తర్వాత ఆయన భక్తిలో ఎంత గొప్పవాడైనా సరే ఆయన స్వయంగా గురువుతోటే కీర్తింపబడినా సరే స్వయంగా భగవంతుడే కీర్తించినా సరే ప్రహ్లాదుడి గురించి ప్రహ్లాదుడికి ఎలాంటి గర్వము లేదు. పైగా హిరణ్యకశిపుడి కొడుకు ముల్లోకాలను జయించినటువంటి హిరణ్యకశిపుడికి ఐశ్వర్యంలో తక్కువేం లేదు. మరి అంత ఐశ్వర్యం కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క పుత్రుడికి ఆ ఐశ్వర్యానికి మొత్తానికి కూడా అధికారి, మరి అలాంటప్పుడు ప్రహ్లాదుడికి ఎంత గర్వం ఉండాలి? అలాంటి ఏ గర్వము లేదు ఆయనకి. పెద్దవాళ్ళని చూస్తే భగవంతునికి నమస్కారం చేసినట్లు చేస్తాడు, గురువులకి పెద్దవాళ్ళకి అందరినీ కూడా భగవంతుడిని చూసినట్లు చూస్తారు. తర్వాత తన తోటి వాళ్ళందరినీ కూడా సోదరుని వలె చూస్తారు, తన మిత్రులందరినీ కూడా. సో అందరినీ ఆవలంగా విద్య ఐశ్వర్యము సౌందర్యము ఉన్నత జన్మము ఉన్నటువంటి వారికి కలిగినటువంటి సహజమైనటువంటి గర్వము అనేటువంటిది ఆ ప్రహ్లాదుల్లో లేదు అని చెప్తున్నారు. చదవండి రాధారాణి మాతాజీ, మీట్లో ఉన్నారు. హరే కృష్ణ. భాష్యము, వైష్ణవుని కొన్ని యోగ్యతలు ఇట్లుండును. వైష్ణవుడైన వాడు బ్రాహ్మణుని సమస్త సద్గుణములు కలిగి ఉండేటి కారణమున సహజముగానే బ్రాహ్మణుడై ఉండును. శమో దమస్ తపశౌచం క్షాంతిరార్చ మేవచ యానం విజ్ఞానమాస్తిత్వం బ్రహ్మకర్మ స్వభావజం. శాంతి ఇంద్రియ నిగ్రహము తపస్సు పవిత్రత సహనము నిజాయితీ జ్ఞానము విజ్ఞానము ధార్మిక చింతనం అనేది సహజ లక్షణములను కూడి బ్రాహ్మణులు కర్మనునరింతు. భగవద్గీత 18:42 నందు ఈ గుణములన్నీ వైష్ణవుని యందు ప్రకటనమై ఉండును కనుక బ్రాహ్మణ్య శీల సంపన్న అను పద సమూహముతో ఇచ్చట పేర్కొనబడినట్లు పరిపూర్ణుడగు వైష్ణవుడు పరిపూర్ణ బ్రాహ్మణుడు కూడా అయి ఉండును. పరతత్వం నెరుగుటకు వైష్ణవుడు సదా కృతనిచ్చాడే ఇండును. ఇక లక్ష్య సాధనకు మనిషికి ఇంద్రియములు మనస్సుపై పూర్తి నిగ్రహము అవసరముగును. భక్త ప్రహ్లాదుడు ఈ గుణములన్నిటినీ కలిగి ఉండెను. వైష్ణవుడు సదా ఎల్లరకు శ్రేయోభిలాషే ఉండును. ఉదాహరణకు షడ్గోస్వాములు ధీరాధీర జనప్రియ అని వర్ణింపబడిరి. మృదు స్వభావాలు కఠిన స్వభావాలు అందరకు వారు ప్రియులై ఉండిరి. వైష్ణవుడైన వాడు ఎల్లరి ఏడ అంటే వారి స్థితి ఎట్టిదైనను సమవర్తి అయి ఉండవలను, అనగా అతడు పరమాత్మని వలె ఆత్మవత్ లాగా ఉండవలను. ఈశ్వరహసర భూతానాం హృదయశాలున తిష్టతి. పరమాత్ముడు ఎవ్వరినీ ద్వేషింపడు. పైగా అతడు బ్రాహ్మణి హృదయం నందే గాక సూకర హృదయములలోనూ ఉన్నాడు. చంద్రుడు చందాలని ఇంటిపైనను తన చల్లని కిరణములను కురిపించినట్టుగా వైష్ణవుడు ఎల్లరి క్షేమ సంక్షేమమునకై పనిచేయను. కనుకనే అతడు గురుదేవునికి అంటే ఆచార్యునికి విధేయుడై ఉండును. జ్ఞాన సంపన్నుడైన వానినే ఆర్యుడనే పదము సూచించును. జ్ఞానరహితుడు ఆర్యుడని పిలువబడడు. అయినను ప్రస్తుతము ఆర్యుడనే పదము నాస్తికులకు దైవ భావన రహితులకు వాడబడుచున్నది. ఇదే కలియుగం యొక్క దౌర్భాగ్య స్థితి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపినట్లుగా శ్రీ భగవంతో త్రోపదేశేకి గురా విత్యర్థ అను కృష్ణ సంబంధ విజ్ఞాన పురోగతికై శిష్యునికి మంత్రదీక్ష నిచ్చేడి మహనీయునే గురువు అను పదము సూచించును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఒక బ్రాహ్మణుడి యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. మనం విస్తారంగా ఈ శ్లోకం గురించి చర్చించాము ఆల్రెడీ. ఓకే, 18:42 నిన్ననే మనం చర్చించాము. కాబట్టి ఒక బ్రాహ్మణుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఒక వైష్ణవుడికి ఉంటాయి, ఇంకా పైగా ఎక్కువగా ఉంటాయి. భక్తి అనేటువంటిది ఇంకా యాడ్ అవుతుంది బ్రాహ్మణుడికి ఉన్నటువంటి లక్షణాల కంటే. వైష్ణవుడికి ఉన్నటువంటి లక్షణాలలో భక్తి అనేటువంటిది కూడా యాడ్ అవుతుంది. సో అలా భక్తిలో ఉన్నటువంటి ఒక వైష్ణవుడు అందరినీ సమభావాన్ని కలిగి ఉంటారు. ఆయనకి వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువులు వీళ్ళ మిత్రులు అట్లాంటి భావం ఏముండదు, అందరినీ ఒకే విధంగా చూస్తారు. ఏ విధంగా అయితే చంద్రుడు చల్లని చంద్రకిరణాలని ఒక చండాలుడి ఇంటి మీద కూడా కురిపిస్తారు, ఒక పాపాత్ముడికి కూడా చంద్రుడి చంద్రకిరణాలని ఒకే రకంగా ఇస్తారు, పుణ్యాత్ముడికి కూడా ఒకే రకంగా ఇస్తారు. సో అదే విధంగా వైష్ణవుడైనటువంటి వాడు ఆయన యొక్క కరుణని అందరి మీద ఒకలాగానే చూపిస్తారు. ఇక్కడ ప్రహ్లాదుడి గురించి అంత గొప్పగా తెలియజేస్తున్నారు. ప్రహ్లాదుడికి ఒక వైష్ణవుడు కాబట్టి బ్రాహ్మణుడి కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ కళావతి మాతాజీ చదువుతారా? ప్రభుజీ,
नोद्विग्नचित्तो व्यसनेषु निस्पृहः श्रुतेषु दृष्टेषु गुणेष्वस्तु दृक् श्रुतेषु दृष्टेषु गुणेष्वस्तु दृक् दान्तेन्द्रियप्राणशरीरधिः सदा दान्तेन्द्रियान् सॉरी दान्तेन्द्रियान् प्राणशरीरधिः सदा प्रशान्तकामो रहितासुरोऽसुरः ప్రశాంతకాము రహితాసురోసురః ప్రహ్లాదుడు అసుర వంశమున జన్మించినప్పటికీ అసురుడుగాక గొప్ప విష్ణు భక్తుడై ఉండెను. ఇతర అసురులు వలె అతడెన్నడూ వైష్ణవులను ద్వేషింపలేదు. ప్రమాద పరిస్థితిని ఎదురైనను అతడు కలత చెందడి వాడు కాడు. వేదవర్ణితమగు కామ్యకర్మలేందు అతడు ప్రత్యక్షముగను పరోక్షముగను అభిరుచిని కనపరచలేదు. పైగా భౌతికమైన ప్రతిదియు వ్యర్థమే అని భావించి అతడు పూర్తిగా నిష్కాముడయ్యెను. ప్రాణేంద్రియములను నిగ్రహించి స్థిరమగు బుద్ధి మరియు సంకల్పము కలవాడే అతడు కామవాంఛలను నశింపజేసెను. భాష్యంపై శ్రీ ప్రభువాదలారికి జై. మనిషి యోగ్యుడగుట లేదా యోగ్యుడు కాకపోవుట జన్మను బట్టి కాదని ఈ శ్లోకమును బట్టి మనం తెలుసుకునవచ్చును. భక్త ప్రహ్లాదుడు పుట్టుకతో అసురుడే అయినను అతడు పరిపూర్ణుడగు బ్రాహ్మణుని సమస్త సద్గుణములను అనగా బ్రహ్మణ్యశీల సంపన్న కలిగి ఉండెను. గురుదేవుని నిర్దేశమున ఎవ్వడైనను యోగ్యుడగు బ్రాహ్మణుడు కాగలడు. ఏ విధముగా గురుదేవుని గూర్చి చింతించుచు ఆయన ఆదేశములను ప్రశాంతముగా పాటించవలెనో చూపుటకు ప్రహ్లాదుడు చక్కని ఉపమానము కూర్చినవాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ప్రహ్లాదుడు అసురు వంశంలోనే జన్మించారు, అయినా కానీ ఆయన అసురుడురా లేడు, ఆయన విష్ణు భక్తుడు. ఇవన్నీ కూడా నారదుడు చెప్తున్నారు యుధిష్ఠిరుడికి. సో వైష్ణవులను ద్వేషించడము అనేటువంటిది అసురుల యొక్క లక్షణం. కానీ ఈయన అసురు కుటుంబంలో పుట్టి ఉండి కూడా ఎలా ఏ విధంగానూ వైష్ణవుల్ని ద్వేషించలేదు. పైగా ఈయనకి వేదాలలో చెప్పబడి ఉన్నటువంటి కర్మకాండల మీద కూడా ఆసక్తి లేదు. జనరల్గా చూస్తే అసురులందరూ కూడా వాళ్ళు చేసేటువంటి తపస్సులైనా సరే, వాళ్ళు చేసేటువంటి యజ్ఞ యాగాదులైనా సరే, వాళ్ళు ఏం చేసినా సరే భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం చేస్తారు. కానీ ఈయన అసురు కుటుంబంలోనే పుట్టినా కానీ అసురులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఈయనకి లేవు అనేటువంటి విషయం చెప్పడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ఉదాహరణలు ఇక్కడ చెప్తున్నారు. మొదటిది, ఈయన విష్ణు భక్తుడయ్యారు. సహజంగా అసురులు విష్ణు భక్తులు ఎవరు, కానీ ప్రహ్లాదులు విష్ణు భక్తులయ్యారు. రెండవది, వేదాలలో ఉన్నటువంటి కామ్యకర్మలకు సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆకర్షించలేదేనా. మూడవది, భౌతికమైనటువంటి విషయాల పట్ల దూరంగా ఉన్నారు. భౌతికమైనటువంటిది ఏదైనా సరే అది వ్యర్థము అని అనుకుని ఉన్నారు. కాబట్టి ఈయన పూర్తిగా నిష్కాముడు, అంటే ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు లేనటువంటి వాడు. పైగా ఈయన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాడు, స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. అంటే కాసేపు ఆ దేవత, కాసేపు ఈ దేవత, కాసేపు ఆ దేవుడు, కాసేపు ఈ దేవుడు అని అటు ఇటు అందరి చుట్టూ తిరగలేదు. స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండడము అంటే ఆయన దృష్టిలో దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే ధ్యానం చేశాడు, శ్రీ మహావిష్ణువుని మాత్రమే ధ్యానం చేశాడు. ఆయన అంతకు మించి వేరే ఎవరిని కూడా దేవుడు అని అనుకోలేదు, వేరే ఎవరిని కూడా అర్చించలేదు. స్థిరమైన బుద్ధి అంటే అది. సో స్థిరమైనటువంటి సంకల్పాన్ని కూడా కలిగి ఉన్నారు. అంటే ఆయనలో ఉన్నటువంటి అన్ని రకాల భౌతిక కోరికల్ని కూడా త్యజించేసేసారు. ఇది ఒక ఒక జన్మించినటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఎందుకు అంటే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశమే ఇలాంటి ఒక స్థితికి చేరుకోవడం కోసం ఉద్దేశించబడింది. కాబట్టి ప్రహ్లాదుడు ఒక ముక్త పురుషుడు. ప్రహ్లాదుడికి ఉన్నటువంటి స్థితి చాలా గొప్ప స్థితి. ఆయనకి భగవంతుడి యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుంది అని అంటే ప్రహ్లాదులు అలాంటి గొప్ప స్థితిలో ఉన్నారు కాబట్టి స్వయంగా భగవంతుడు ఆయన్ని రక్షిస్తారు. ఓకే, నెక్స్ట్ అనుపమ మాతాజీ చదువుతారా? ప్రభుజీ ఆర్తి చెప్పండి. ఓకే, హనుమాన్ ప్రభుజీ మీరు చదువుతారా నెక్స్ట్? మీట్ లో ఉన్నారు హనుమాన్ ప్రభుజీ. చేస్తాను ప్రభు. యస్మిన్ మహద్గుణారాజన్
गृह्यन्ते कविभिर्मुहुः यस्मिन् महत्कुणाराजन् गृह्यन्ते कविभिर्मुहुः नते अधुना पीधीयन्ते यथा भगवतीश्वरे नते अधुना पीधीयन्ते यथा भगवतीश्वरे राजा భక్త ప్రహ్లాదుని సద్గుణములను సాధువులు వైష్ణవులు ఇంకను కీర్తించుతున్నారు. సమస్త సద్గుణములు భగవంతుని యందు నిత్య విలసితము అయినట్లు అవి భక్తుడకు ప్రహ్లాదుని యందు సతతము నెలకొని ఉండును. చదవమంటారు ప్రభు. శైల ప్రభుపాదికి భక్త ప్రహ్లాదుడు వైకుంఠ లోకమునందు దానితో పాటు ఈ భౌతిక జగత్తునందలి సుతల లోకమునందు ఇంకను వసించి ఉన్నట్లు ప్రామాణిక గ్రంథముల నుండి తెలుపవచ్చుచున్నది. ఒకే మారు వివిధ స్థానములలో నిలిచి ఉండగలిగిన ఈ దివ్య గుణము భగవంతుని యోగ్యత. గోలోక ఏవ నివసత్య కిలాత్మభూత భగవానుడు ఎల్లటి హృదయములలో విరాజమానుడైనను స్వధామముకు గోలోక బృందావనమునందు నిలచి ఉన్నాడు. భక్తుడు తన అనన్య భక్తి కారణమున దాదాపు భగవానునితో సమానమైన గుణములను పడయి సామాన్య జీవులు అంతటి యోగ్యతను పడేసాలరు. కాని భక్తుడు మాత్రం పూర్తిగా కాకపోయినను పాక్షికముగానైనా భగవంతుడితో సమానంగా యోగ్యతను సంపాదించు. ఓకే, సో భగవంతుడికి ఉన్నటువంటి కీర్తితోటి మనం ఎవరి కీర్తిని కూడా మనం కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే భగవంతుడి కీర్తి అన్ని లోకాల్లోనూ వ్యాపించి ఉంటుంది, భగవంతుడి కీర్తి అన్ని విశ్వాలలోనూ వ్యాపించి ఉంటుంది. భగవంతుడిని కీర్తించినటువంటి ప్రదేశం అనేటువంటిది ఉండదు. అంటే భగవంతుడి యొక్క కీర్తి ఎంత ఎక్కువగా ఉంది అని అంటే దాన్ని దాటలేరు, అందుకనే ఆయన భగవంతుడు అయ్యారు. సో మనకి భగవంతుడి యొక్క డెఫినేషన్లో మనకి నిర్వచనంలో మనం కూడా చెప్పుకుంటాం కీర్తి ప్రతిష్టలు కూడా ఆయనకి ఎక్కువగానే ఉంటాయి అని. అంతకు మించినటువంటి కీర్తి ప్రతిష్టలు ఇంకెవరికి ఉండవు. కాబట్టి అయితే మామూలుగా మనం ఏం చేస్తాము అని అంటే మన పేరు ప్రతిష్టలు పెరగాలి అని చెప్పేసి మనల్ని అందరూ గుర్తించాలి అని సమాజంలో. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని గుర్తించి మనకు ఒక నమస్కారం చేయాలి అని మనం భౌతికంగా అనేక రకాల కర్మలు చేసి ఒక మంచి పనులే చేయొచ్చు, లేదా గొప్ప గొప్ప పనులే చేయొచ్చు. గొప్ప పనులు చేసి మనం మన కీర్తిని పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఎంత కీర్తిని పెంచుకున్నా కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ భౌతికంగా మనం సాధించినటువంటి లేకపోతే సోషల్ సర్వీసెస్ ద్వారానే కావచ్చు, లేకపోతే ఏవో గొప్ప గొప్ప పనులు చేయడం ద్వారా కావచ్చు, మనం ఒకవేళ కీర్తిని పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ మన పేరు ప్రతిష్టలు ఎంత దూరం వెళ్తాయి? మనల్ని ఎంతమంది కీర్తిస్తారు? ఎన్ని రోజులు కీర్తిస్తారు? ఎంతసేపు గుర్తుంచుకుంటారు? మహా అయితే మనకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 4-5 గ్రామాల్లో లేకపోతే 10 గ్రామాల్లో మహా అయితే ఒక 20 గ్రామాల్లో గుర్తుంచుకుంటారు. అంతకు మించి మన కీర్తి అంతకు మించి మనకి ముందుకు వెళ్దాం. అంటే మనం భౌతికంగా ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టి ఎంత శ్రమ పడినా కానీ మన కీర్తి అనేటువంటిది పెరగదు. అదే మన కీర్తి పెరగాలి అని అంటే మనం భక్తులం అవ్వాలి. కృష్ణ భగవానుడికి కనుక భక్తుడు అయితే కృష్ణ భగవానుడికి ఉన్నటువంటి కీర్తి మనకు వస్తుంది. చూడండి, ఇప్పుడు ప్రహ్లాదుడు కృష్ణుడికి ఎంతో గొప్ప భక్తుడు కాబట్టి కృష్ణుడిని ఏ విధంగా అయితే ముల్లోకవాసులు కీర్తిస్తారో ఆ విధంగా ప్రహ్లాదుని కూడా కీర్తిస్తున్నారు. ఒక భక్తుడిని కీర్తించడం అంటే భగవంతుడిని కీర్తించడం దాంతో సమానం. కాబట్టి ఈయన యొక్క ఖ్యాతి ఊర్ధ్వ మధ్య అధోలోకాలలో కూడా ఉంది. ప్రహ్లాదుని అంత గొప్పగా కీర్తిస్తున్నారు కాబట్టి ఈయనకి భగవంతుడితో సమానమైన కాకపోయినా పాక్షికంగా అయినా సరే అంత కీర్తి అనేటువంటిది ఈయనకు కూడా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇలాంటి కీర్తిని పొందడం అనేటువంటిది భౌతికమైనటువంటి అచీవ్మెంట్స్ తోటి మనకి అది సాధ్యం కాదు. కాబట్టి పేరు ప్రతిష్టలు కావాలి అనుకున్న వాళ్ళు భక్తులు కావాలి. ఓకే, నెక్స్ట్ హైమౌతి మాతజి. యం సాధు గాధ సదసి రిపవో అపి సురాన్ రూపాం. యం సాధు గాధ సదసి రిపవో అపి సురాన్ రూపాం. ప్రతిమానం ప్రకుర్వంతి కిము తాన్యే భవాదృశా.
प्रतिमानं प्रपुर्वन्ति किमुत्तान्ये भवातृसः। धर्मराज భక్తులను గూర్చి సాధువును గూర్చి చర్చించడి ఏ సభ ఎందైనను దానవ శత్రులకు దేవతలు కూడా ప్రహ్లాదుని మహాభక్తునికి దృష్టాంతముగా ఉదహరింతురు. ఇక నీ గురించి వేరుగా తెలుపునదేమున్నది? హరే కృష్ణ ప్రభు. సో భక్తుల గురించి మాట్లాడినప్పుడు, సాధువుల గురించి మాట్లాడినప్పుడు, ఎవరైనా ఉదాహరణ తీసుకుని మాట్లాడినట్లే చివరికి దేవతలతో సహా ప్రహ్లాదుని ఉదాహరణగా తీసుకుని మాట్లాడతారు అని చెప్తున్నారు. ఇక నీ గురించి చెప్పడానికి ఏముంది అని అంటున్నారు. అంటే నారదుడు ధర్మరాజుని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు, నువ్వు కూడా అంత గొప్ప భక్తుడివి అని. ఓకే, నెక్స్ట్ గౌరీమాతజీ. గుణైరలమ సంకేయైర్ మహాత్మ్యం తస్య సూచ్యతే. గుణైరమ సంకేయైర్ మహాత్మ్యం తస్య సూచ్యతే. వాసుదేవే భగవతి యస్య నైసర్గ కీరతిః. వాసుదేవే భగవతి యస్య నైసర్గికీరతిః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ప్రహ్లాదుని అసంఖ్యాకమగు దివ్య గుణములను ఎవ్వరు ఎన్నగలరు? అతడు వాసుదేవుని అనగా వసుదేవతనయుడు శ్రీకృష్ణుడు ఎడ అకుండితమగు శ్రద్ధను విశుద్ధమగు భక్తిని కలిగి ఉండెను. పూర్వభక్తి వలన అతని కృపానుష్ఠాన కృష్ణానురక్తి సహజముగా నుండెను. గణింపనసఖ్యమైనట్టి అతని సద్గుణములు అతని మహాత్ముడైన నిరూపణము గావించును. భాష్యము. దశావతార స్తోత్రమునందు జయదేవ గోస్వామి కేశవ ద్రూత నరహరి రూప జయ జగదీశ హరే అని కీర్తించెను. ప్రహ్లాదుడు నరసింహస్వామి అనగా కేశవుడు అనగా స్వయంగా కృష్ణుడు యొక్క భక్తుడు కనుక ఈ శ్లోకము వాసుదేవే భగవతి అని పలికినప్పుడు భక్త ప్రహ్లాదుని నరసింహానురక్తి కృష్ణానని అనగా వసుదేవ తనయుడగు వాసుదేవుని యక్తి ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలెను. కనుకనే అతడు మహాత్ముడని వర్ణింపబడెను. సాక్షాత్ శ్రీకృష్ణుడే భగవద్గీత 7.19 యందు ఈ క్రింది విధముగా ధృవపరిచి ఉన్నారు. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సులభ. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల పెదప నన్నే సర్వ కారణములకు కారణునిగా సమస్తమునకు సమస్తముగను తెలుసుకొని నాకు శరణజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. కృష్ణ భక్తుడైనట్టి మహాత్ముడు పరమ దుర్లభుడు. ఇక భక్త ప్రహ్లాదుని కృష్ణానురక్తి రాబో శ్లోకమునందు కృష్ణ గృహీతాత్మ అని వివరింపబడినది. అనగా అతని హృదయం ఎల్లప్పుడూ కృష్ణ చింతనతో నిండి ఉండెను. కనుక కృష్ణ భక్తి భావన యందు ప్రహ్లాదుడు ఆదర్శనీయుడైన భక్తుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ప్రహ్లాదుడికి ఉన్నటువంటి గుణగణాల గురించి ఇంకా కీర్తిస్తూ ఉన్నారు. సో దివ్య గుణాలు అసంఖ్యాకం, అంటే లెక్కించలేనన్ని ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఎందుకు అలా ఉన్నాయి అని అంటే ఆయన వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధ భక్తులు అవడం వల్ల అలా ఉన్నాయి. ఆయన అంత విశుద్ధ భక్తులు ఇప్పుడు ఎలా అవ్వగలిగారు అని అంటే పూర్వజన్మ నుంచి ఆయనకి ఆ భక్తి అనేటువంటిది అలా రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆయనకి ఉన్నటువంటి సద్గుణాలు అనేటువంటివి గణింప సఖ్యం కానటువంటివి అని చెప్తున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో ధర్మరాజు గురించి మాట్లాడారు, నీ గురించి కూడా చెప్పడానికి ఏముంది అని అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రహ్లాదుడు ఓకే భక్తుడు, ప్రహ్లాదుని ఉదాహరణగా తీసుకుంటారు. ఓకే, భక్తుల గురించి సాధువుల గురించి మాట్లాడాలి అన్నప్పుడు ధర్మరాజును కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ సోదరుల్లో ఒకళ్ళలాగా మెలిగారు. ఎవరికైనా అంత అదృష్టం ఉందా? భగవంతుడే స్వయంగా వాళ్ళ కుటుంబంలో ఒకడిగా ఉండడం, వాళ్ళకి కష్టాలు వస్తే వాళ్ళ పక్క నుండి వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పడం, సమస్త భూమండలానికి చక్రవర్తిని చేయడం, ఇదంతా కూడా భగవంతుడే స్వయంగా పక్క నుండి చేసినటువంటి పనులు ఇవి. అంటే నీ స్థాయి ఏం తక్కువ కాదు, ప్రహ్లాదుడి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ స్థాయి ఎక్కడ తక్కువగా ఉంటుంది అనుకుంటున్నావేమో అని చెప్పేసి నారదుడు యుధిష్ఠిరుని ఉద్దేశించి నీ గురించి కూడా చెప్పడానికి ఇంకేం లేదు, అంత గొప్పవాడివే నువ్వు కూడా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అంత అదృష్టం నారదుడికి కూడా లేదు, స్వయంగా భగవానుడే పక్క నుండి ఆయనకి అన్ని సేవలు చేసి చివరికి రథసారథిగాను లేకపోతే రాజసూయ యజ్ఞంలో ధర్మరాజుని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి రాజులందరికీ కాళ్ళు కడగడం కూడా
ఇలాంటి కర్మలన్నీ చేసినటువంటి స్వయంగా భగవానుడే చేశారు అని అంటే నువ్వు ఎంత గొప్పవాడు అయితే చేసి ఉండాలి భగవంతుడు అని అక్కడ చెప్తున్నాడు. అలాంటి భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలు ఎన్నైతే ఉంటాయో, గుణాలు ఎన్నైతే ఉంటాయో, లెక్కించరానని గుణాలు భక్తులందరిలోనూ ఉంటాయి. కాబట్టి అలాంటి భక్తి స్థాయికి వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాంటి స్థాయికి వెళ్ళాలి అంటే మనము అనేక జన్మల పాటు భక్తి సాధన చేస్తే తప్ప అది సాధ్యం కాదు. అందుకని మనకి భగవద్గీత 7.19లో జను బహూనాం జన్మనామంతే జ్ఞానవానాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అనేటువంటి విషయం చెప్పారు. ఎవరైతే వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయం తెలుసుకున్నారో వాళ్ళు మహాత్ములు. అది ఎప్పుడు తెలుస్తుంది? వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయం ఎన్నో జన్మల పాటు మనం భక్తి సాధన చేస్తే అప్పుడు మనకి వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయం తెలుస్తుంది. అప్పుడు మనం మహాత్ములుగా గుర్తింపబడతాం. భౌతికంగా ఏదో సాధించినటువంటి వాళ్ళందరికీ మనం మహాత్ములు అనేటువంటి బిరుదులు ఇస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి మహాత్ముడు ఎవరు అని అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడే సర్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడో ఆయన మహాత్ముడు. అలా తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తారు? భగవంతుడి యొక్క పాదాలకి శరణాగతులు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఈరోజుకి ఇక్కడ ఆపుదాం. ఇంకా నారదుడు ప్రహ్లాదుడి గురించి ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయం ఇంకొక 5-6 శ్లోకాల్లో నారదుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది రేపు మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మదర్జీస్.